నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్తే మేడం. పెద్దపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాల వివరాలు తెలపండి. పెద్దపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్న ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం కు విశేష స్పందన లభించింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ముద్రానిధి కావచ్చు, ఇతర కిసాన్ సమ్మాన్ నిధి లాంటి పథకాలకు అవగాహన కల్పించడానికి వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు విజయవంతంగా అవగాహన కల్పిస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే సమ్మక్క సరళమ్మ జాతరకు పెద్దపల్లి జిల్లాలో ఇబ్బంది చెల్లే సమీక్ష సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు పెద్దపల్లి జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నాయి, వాటి వివరాలేంటి? కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వాటిని వినియోగించుకునేలా వికసిత భారత సంకల్ప యాత్ర అనే ఒక ప్రచార రథాలను జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో చూసుకున్న దాదాపు 266 గ్రామాలు ఉన్నాయి. ఒక నగర పాలక సంస్థతో పాటు 3 పట్టణాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆవరణలో కావచ్చు, ఏంటంటే ఇతర ప్రాంతాల్లో ఈ ప్రచార రథాలను నిలిపి అక్కడ ఉన్న ప్రజలందరినీ క్రోడీకరించి వారి కేంద్ర ప్రభుత్వం అందించే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దృశ్య రూపకం అంటే ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వారిని వీక్షించేలా చేస్తున్నారు. వీక్షణ అయిపోయిన అనంతరం వారితో క్యాలెండర్ నిగ్రహం చేయించడంతో పాటు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన భోచర్లు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం వాళ్ళు ఎవరైతే ఆ మండల స్థాయి అధికారులు ఉన్నారో ఈ సంక్షేమ పథకాలు అంటే బ్యాంకుల వారు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వీరంతా కూడా వాళ్ళ శాఖ తరఫున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయో వాటిని ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఆ వివరించిన తర్వాత వారికి ఎవరైనా కూడా అర్హులై ఉండి కూడా వారు ఒకవేళ వినియోగించలేని పక్షంలో ఉంటే వారికి ఏ విధంగా వినియోగించుకోవాలనేది కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది. అయితే జనవరి 16 ప్రారంభమైన ఈ వికసిత భారత సంకల్ప యాత్ర ఈ నెల 25 వరకు కూడా కొనసాగుతుంది. ఉదయం 4 గ్రామాల్లో, మధ్యాహ్నం 4 గ్రామాల్లో ఈ ప్రచార రథాలు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క అర్హులైన పేదలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్ పథకాలు పూర్తిగా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం దీన్ని జిల్లా వ్యాప్తి అవగాహన కల్పిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతరలకు పెద్దపల్లి జిల్లాలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాటి వివరాలు ఏంటి? ప్రపంచ తీసుకుంటే అతిపెద్ద జాతరలో ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఒకటి. అయితే మన పెద్దపల్లి జిల్లా అంటే ప్రధానంగా 3 చోట్ల ఇది అంగరంగ వైభవంగా ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా నిర్వహిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటి నుంచే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తో పాటు మరో అదనపు కలెక్టర్ అరుణశ్రీ వీళ్ళు ఇప్పటికే జిల్లాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో పరిశుభ్ర వాతావరణంలో ఈ జాతర నిర్వహించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే నెల 21 నుండి 24 దాదాపు 4 రోజుల పాటు ప్రజలకు పూర్తి స్థాయిలో అన్ని వసతులు కల్పించేలా విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించింది జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. భారీ స్థాయిలో వచ్చే ప్రజలకు క్యూ లైన్లు కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎవరికి కూడా ఎప్పుడు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి స్థాయిలో జాతర విజయవంతంగా అయ్యేలా కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు జిల్లా అధికారులకు సూచించడం జరిగింది. ఇటీవల సింగరేణి సంస్థలో ఎన్నికలు ముగిశాయి కదా, ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటి వివరాలు ఏంటి? రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 3 రీజన్లకు సంబంధించి దాదాపు 12,824 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా కూడా స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో ఈ 3 రీజియన్ లో పెద్దపల్లి 1, 2 రీజియన్లకు సంబంధించి ఏఐటీపీఐకి సంబంధించి అనుబంధ సంస్థ విజయం సాధించింది. అయితే రామగుండం 3 రీజియన్ లో మాత్రం ఐఎన్టీఈసి విజయం సాధించింది. మొత్తం తీసుకుంటే గత కొంతకాలంగా కూడా పెండింగ్ ఉంటూ దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత నిర్వహించిన సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ సంబంధించిన ఐఎన్టీఈసి, సిపిఐకి సంబంధించిన ఏఐటీసీలు పోటాపోటీగా పాల్గొని దాదాపు పూర్తి స్థాయిలో కార్మికుల మద్దతు కోరుతూ ఎన్నికలు నిర్వహించారు. రామగుండం 3 రీజియన్లో 2 రీజియన్లు ఏఐటీసీ విజయం సాధించగా 1 రీజియన్ లో మాత్రం ఐఎన్టీసీ విజయం సాధించింది. మంచిదండి సంపత్ కుమార్ గారు, ధన్యవాదాలు. ఇదండి పెద్దపల్లి జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.